కీర్తన. ఎనిమిదవ వచనం చదువుదాం. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 71వ కీర్తన 8వ వచనం మనం చదివాం. కీర్తనకారుడు దావీదు దేవుని సన్నిధిలో దేవదేవులతో మాట్లాడిన 3 ముఖ్యమైన మాటలు. ఈ నూతన సంవత్సరంలో ఈ తొలి శనివారపు రాత్రి కూడికిలో 3 మాటలు ఈ పక్కవాళ్ళతో చెప్పండి. ఆమేన్. 3 మాటలు, ముచ్చటైన 3 మాటలు. ఆమేన్. ఈ మాటలు ఎవరితో చెప్పారు? మనుషులతోనా, లేక తన ఫ్యామిలీ మెంబర్తోనా, తోటి వారితోనా, లేదు తన ప్రభుత్వంలో ఉన్న నాయకులతోనా? 1, ఫ్యామిలీ మెంబర్స్తో కాదు. 2, తోటి వారితో అంటే ప్రభుత్వంలో ఉన్న నాయకులతో కాదు. ఈయన మరి ప్రభుత్వ అధికారి కదా, రాజు అంటే రాష్ట్రపతి లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటారు? రాజు. కృష్ణా జిల్లాలో 2 రాజులు ఉన్నారు. ఒకరినేమో చల్లపల్లి రాజు అంటారు, రాజా అంటారు. ఇంకొకళ్ళను నూజివీడు రాజా అంటారు. ఏ రాజా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళ నాన్నగారు నూజివీడు రాజా. ఇక పల్నాడును చూస్తే అనేక ఉద్యమాలు వచ్చినాయి, అంటే గుంటూరు డిస్టిక్ నుంచి. విజయనగరం చూస్తే అక్కడ ఒక రాజు, అశోక్ గజపతి రాజు గారి ఫ్యామిలీ, వాళ్ళొక రాజులు. ఇక కర్ణాటకకి వెళితే మైసూరులో ఉన్నటువంటి రాజా ఫ్యాలెస్, లేక మైసూర్ రాజా అంటారు. ఇక రాజస్థాన్కి వెళితే ఉదయపూర్లో రాజస్థాన్ రాణా మహాప్రతాప్, మహారాణా ప్రతాప్ అనే ఒక ఫ్యామిలీ. 18వ శతాబ్దంలోనే వారు గొప్ప ఏలికలు. ఇప్పుడు కూడా ఈ రాజకీయాలు, రాజరికాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రాన్ని శాసించేది మైత్రి సభ కాదు, రాజకుటుంబమే. రాజస్థాన్ను, రాష్ట్రాన్ని శాసించేది వసుంధర రాజే. ఆమె కూడా రాజకుటుంబానికి సంబంధించింది. కర్ణాటక, ఇలాగూ కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో రాజరికాలు లేకపోయినా సరే ఆ అంగు ఆర్భాటాలు ఉన్నాయి. 100 నుంచి 120 గదులలో నివాసం ఉంటున్నారు వాళ్ళు. ఎన్ని? మనం 3 గదులు గట్టి కావాలంటే 3 వెనక్కి తిరిగి చూడాలి. ఉదయపూర్లో ఉన్నటువంటి రాజా ప్యాలెస్ అంటే రాజుగారి ఇల్లు, దేంట్లో ఉంటాడో ఎవరికి తెలియదంట. అందరిలాగా మనం బయట ఉంటాం ఏంటి, నీళ్ళలో కట్టుకుందాం అనుకుని నీళ్ళలో భవనం కట్టారు. అక్కడ పెద్ద నది ఉంది, ఆ నది లోపల ఇల్లు కట్టారు. లోపలికి వెళ్ళాలంటే 2-3 మరి బోట్లు వేసుకుని లోనకి వెళ్తే కానీ ఇల్లు కనపడదు. వీళ్ళందరూ నీళ్ళలో నివసిస్తుంటే నేనెందుకు నివసించకూడదు అనుకుని ముఖేష్ అంబానీ గారు, ఆయన కూడా నీళ్ళు కట్టుకున్నాడు అక్కడే. మీరంతా కడితే మేమెందుకు కట్టకూడదు అనుకుని టాటా గారు హోటలే కట్టేశారు నీళ్ళల్లో. పెద్ద హోటల్,
రోజుకొచ్చి 15 నుంచి 20 లక్షలు. ఒకరోజు ఒక రాత్రి వెళ్ళి పడుకొని తింటే ఎంత? 15 లక్షల రూపాయలు. ఏముంది, కలిగిన వాళ్ళకి పెద్ద లెక్క ఏం కాదు. ఇలా ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రాజరికము రాజు యొక్క ఉందాతనం, వారి స్టేటస్ వేరు, వారి పరిస్థితులు వేరు. ఇంత హంగు ఆర్భాటం కలిగిన వ్యక్తి సాధారణంగా దేశంలో వచ్చిన పరిస్థితులు అయితే రాజకీయ వ్యక్తులతో సంప్రదించాలి. అది లేదు లేదు. కుటుంబస్తులతో కూర్చోబెట్టి సంప్రదించాలి. అది లేదు. తోటివారితో, మిత్రులతో సంప్రదించాలి. అది లేదు. మరి రాజుగా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దావీదు ఎవరితో మాట్లాడటం బిగిన్ చేశాడో, ఏ దేవుడైతే గొర్రెల దొడ్లోంచి లాక్కొచ్చాడో, ఏ దేవుడైతే తన్ను ఉన్నత స్థాయిలోకి ఎక్స్పోజ్ చేశాడో, ఆ దేవునితో మాట్లాడటానికే తీర్మానము, ఒక నిర్ణయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరంలో తొలి శనివారపు కొడుకులో కొడుక పెట్టుకున్న వాళ్ళేంటి, వచ్చిన మనం అందరం కూడా ఈ ముచ్చటైన 3 మాటలు మనం కూడా తండ్రితో చెబుదాంగాక. ఆమేన్. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు. ఎవరు కీర్తితో? సాధారణంగా దేంతో నింపబడి ఉండాలి? ఆ పరిపాలన హోందాతనమే వేరు. పరిపాలన హోందాతనమే వేరు. ప్రధానమంత్రి మోదీ గారి ఆహారపు అలవాట్లు, రోజు ఖర్చు సుమారుగా 10 లక్షల రూపాయలు పర్ డే ఖర్చు ఆయనకి. ఎంత? ఒక వాటర్ బాటిల్ 15,000 రూపాయలు, 200 ml, చిన్నది, 1/2 లీటర్ కంటే తక్కువ, 250 గ్రాముల బాటిలు 15,000 రూపాయలు. ఇదేంటో విచిత్రంగా అంతే. అందుకనే ఆయన ముఖం ముడతలు రావట్లా నాకులాగా మీకులాగా. తినే ఫుడ్ అంతా ఎక్కువ తైవాంది. ఆహారపు అలవాట్ల వల్ల మనిషి ఆయుష్కాలం పొడిగించబడే అవకాశం ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వీటితో నింపబడవలసినటువంటి ఒక రాజు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఆయన అభిరుచులు దీంతో నింపబడ్డాయి. నీ కీర్తితోనూ దినమంతయు నా నోరు. నీవేమై ఉన్నావో, ఎవరినో బట్టో కాదు. నువ్వు ఇలా బతుకుతున్నావంటే నిన్ను బట్టి కాదు. రేపు అనేది చూస్తావనే నిరీక్షణ ఉందంటే నీ అర్హతను బట్టి కాదు. మరి ఏమైంది? ఆయన కీర్తి గురించి చెప్పండి. ఎవరి కీర్తి? చనిపోయిన వారి గురించి ఒక మాట అంటారు, ఏ శేషులు? వాళ్ళు 100 మందిని చంపనే, అదే కీర్తి. ఒక ఆయన తెలుసు, వార్తాపత్రికల్లో చాలామంది విన్నారు, చూశారు, 150 మందిని చంపాడంట. ఎంతమందిని చంపినా చంపించినా నేరం వాళ్ళదే కదా. ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ చూస్తున్నా సరే విజయవాడలో కూడా బ్యానర్లు కట్టి కీర్తి శేషులు శేషులు. ఆ బతుకు నాకు తెలుసు కాబట్టి ఈ కీర్తి శేషుడా అని నేను అనుకుని నవ్వుకున్నాను. వాళ్ళ చరిత్ర నాకు తెలుసు. నేను రాజకీయాల్లో తిరిగిన వాడినే, రౌడీ కాదు, ఇప్పుడు కాదులేండి, అప్పుడు తిరిగిన వాడినే. అందుకనే తొందరగా ఈ గుండె దేనికి బెండ్ అవ్వదో, దేనికైనా సరే తల వంచి నిలబడే పరిస్థితి లేదు. తలెత్తుకు నిలబడటమే అలవాటు. జీవించిన విధానం అలాంటిది. నెహ్రూ ఆఫ్టర్ ఆల్, ఇక భాష వేర్లే, ఎంత ఎనహమాలో ఉండే బ్యాక్గ్రౌండ్ అలాంటిది. ఎనహమాలో నడిపించే వాళ్ళు అలాంటి పనికిమాలలు ఉన్నారు అప్పట్లో నాకు. అందుకని విజయవాడలో ఉన్న నాయకులు వాళ్ళ చరిత్రలు నాకు తెలుసు. వాళ్ళు పోయిన తర్వాత బ్యానర్లు కట్టి కీర్తి శేషులు అంటే ఏం కీర్తించావు?
పది మందికి అన్నం పెట్టావా, నలుగురికి వస్త్రాలు ఇచ్చావా, పది మందికి విద్య దానం చేసావా, ఇటువంటి కీర్తి కింద వస్తాయి. దావీదు అలాంటి పరిస్థితుల్లో కాదు, నేను ఏదో చేశానని చెప్పుకోవటం లేదు, మరేంటి, నీ కీర్తితోనూ నీ ప్రభావర్ణంతోనూ దినమంతయు నా నోరు అది ఆ మహాదేవుణ్ణి కీర్తించడానికి దేవుడు ఈ రోజున నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అవును అని పక్కన వాళ్ళు చెప్పండి. ఏమవును? ఆమేన్. 31వ తారీఖు రాత్రి ఒక మాట చెప్పాను, జంక్షన్లో మనం ఉన్నాం, జంక్షన్ క్రాస్ చేయబోతున్నాం. మరి ఇప్పుడు జంక్షన్ క్రాస్ చేసామా లేదా అక్కడే ఉన్నామా? నాలుగు రోడ్లు కలిసిందని ఏమంటారు? జంక్షన్ అంటారు. హనుమాన్ జంక్షన్ కాదు, జంక్షన్ అంతే. అది దాటిన తర్వాత మనం జంక్షన్ దాటాం. 23వ సంవత్సరం అనే జంక్షన్ దాటి 24వ సంవత్సరం అనే మొదటి మైల్ రాయి దగ్గరికి వచ్చాం. ఇంకా దాటలేదు. ఈ ప్రత్యేకమైన సుదినాన మనందరి మాట ఒకటై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ నోట నీ కీర్తి కాదు, నా దేవుని కీర్తి రావాలి. అందరు చెప్తాను, నా నోట నా కీర్తి కాదు, నా దేవుని కీర్తి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మధ్యాహ్నం 12 గంటల టైంలో యాకోబు బావి దగ్గర ఒక ఆమె నినాదం చేసింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్యా. అది నినాదం అంటే తన నోట తన చెవులతో ఏదైతే విందో, తన కళ్ళతో ఏదైతే చూసిందో, ఏది ప్రభావితం చేసిందో దాన్ని ఎక్స్ప్లోర్ చేసింది, అంటే బయటికి చెప్పింది. అదే కీర్తి. నేను డ్యూటీకి వెళ్ళాను, క్షేమంగా వచ్చానంటే చెప్పాలి ఆనందం, నా దేవుందయ్యా స్తోత్రం. నేను ఊరు వెళ్ళాను, ఇదివరకు డ్యూటీకి వెళ్తేనే భయం అనుకునేవాళ్ళు, ఇప్పుడు అంటాను కామెతో పెళ్ళొస్తే దేవుని స్తోత్రం. అక్కడ దాకా ఎందుకండి, కెనడీ స్కూల్ దాకా వెళ్ళొస్తే దేవుని స్తోత్రం. ఎన్ని గోతులు మీకు మన కోసం కాసుకుని ఉన్నాయో తెలుసా? చెప్పండి. గోతులన్నీ రోడ్ల మీద రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. బిడ్డ జాగ్రత్త, అసలే పెద్దబడి జాగ్రత్త. రోజు మీరు పేపర్లో చూస్తే, పేపర్లో గోతుల్లో పడి చచ్చిపోయే వాళ్ళు రోజుకి ఇద్దరు ఉంటున్నారు. 17 సంవత్సరాల అబ్బాయి నిన్న బైక్ వేసుకుని వెళ్తున్నాడు, ఆ గుయ్యి కనపడలేదు, ఆ గోతులో పడింది, బ్రేక్ వేసాడు అంతే, అక్కడే పడిపోయాడు, బ్రెయిన్ దెబ్బతింది, హాస్పిటల్ తీసుకు చచ్చిపోయాడు. ఈరోజు పేపర్లో బొమ్మ పడింది. భార్యాభర్తలు పిల్లలు ఎంతోమంది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో రోజుకి సగటున 10 మంది గోతుల్లో చచ్చిపోతున్నారు. నిజమో కాదు మీరే వార్తాపత్రికలు చూడండి, తెలిసిపోద్ది, పేపర్లో చూడండి న్యూస్. దేవుని దయ ఉంది కనుక గోతులో వచ్చి మంచం మీద పడుతున్నాం. గోతులో పడ్డ క్షేమంగా వచ్చి మంచం మీదకి వస్తున్నాం ఆరోగ్యంతో. దేవుని దయ లేకపోతే చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్. అన్ని బళ్ళు నా బండు క్రాస్ చేసి వెళ్ళిపోతాయి, మా అమ్మాయి కూర్చుని అంటుంది, అన్నీ వెళ్తున్నాయి ఎలవేంటి అంటది. వాళ్ళు వెళ్తే మళ్ళీ రారమ్మా, మనం కొంచెం ఆగితే మళ్ళీ వస్తాం. స్తోత్రం. అదురుపాటు 6 నెలలు అంట, జరుగుబాటు 3 నెలలు అంట. ఎగురు దిగితే ఇరగ కొట్టుకుంటావు, నిదానంగా వెళ్తే నిదానంగా తిరిగి వస్తావు. ప్రైజ్ ది లార్డ్. సరే, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ నా నోరు ఇప్పుడు గట్టిగా దినమంతా దేవుని కీర్తితో మన నోరు నింపబడాలి. ఈ సంవత్సరంలో ఇలాగ నింపబడిన వ్యక్తి మాట్లాడే 3 ముక్కలు, ఒకటి ఏమిటి అని అంటే 9వ వచనంలో చూడండి, మొదటి విన్నపం వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. ఆమేన్. మొదటి విన్నపం, దేవుని ప్రభావంతో నింపబడిన కీర్తనకారుడు లేక రాజైన దావీదు చేసే మొదటి విన్నపం, మొదటి విజ్ఞాపన,
నన్ను విడనాడకము. గట్టిగా చెప్పండి, నన్ను విడనాడకము. మనకు తెలుసు పల్లెటూరులో 3 నెలలు అయిన తర్వాత తల్లి కోడి పిల్ల కోడిని వెంట తిరగనివ్వదు, నిజమా కాదా? 3 నెలలు అయిన తర్వాత తల్లి కోడి పిల్ల కోడిని పిల్లల్ని వెంట తిరగనివ్వదే కా. అప్పుడు దాకా పురుగులు పెట్టేది, దానికి కావాల్సిన ఫుడ్ అంతా పెట్టేది, కుక్కొక్క అంటే వచ్చాయి. గ్రద్ద నుండి ఆకాశ పక్షుల నుండి కాపాడింది. అరకోడి అంటారు, ఇంటిట్ట పట్టుకుంటే ఈ చేతిలోకి వస్తే అరకోడి. 3 నుంచి 4 నెలలు వయసు వచ్చిన తర్వాత ఇక నీ బతుకు నీదే, మీ బతుకు మీదే, ఎల్లవేళలా నేను మిమ్మల్ని కాపాడను అని ఎల్లమని మర్యాదగా చెప్పుది దాని భాషలో. అది ఎల్లనప్పుడు ఏం చేస్తుంది పిల్ల తాపే తల్లి కోడి? పొడిసి పొడిసి అంటే కొట్టి కొట్టి అనాలి, కొట్టి కొట్టి. రేపు నుంచి నా ఎమ్మటి వచ్చారంటే జాగ్రత్త అని కొట్టి కొట్టి పొడిసి పొడిసి వదిలిపెడద్ది. ఆ దెబ్బకు తట్టుకోలేక వాటి కాళ్ళ మీద అవి నిలబడటానికి ఇష్టపడి బయటికి వెళ్ళిపోతాయి. ఇన్నాళ్ళు తల్లి రెక్కల చాటున కాపాడుకున్నారు, కానీ వాటికి అవి శత్రువు చేతిలో నుండి కాపాడుకోవటానికి చాలా ప్రయాసపడతాయి, బ్రతకటం నేర్చుకుంటాయి. దేవదేవుడు 23వ సంవత్సరం అంతా నిన్ను కాపాడాడు, లేదన్నోళ్ళు స్తోత్రం. అవునంటే ఆమెన్. అది బాగా చెప్పారు. ఆయన కాపాడాడు కాబట్టి బ్రతికి బట్ట కట్టాం. సజీవుల లెక్కలో మనం ఉన్నాం, మన పేరు మన కార్పొరేషన్లో ఇంకా సజీవుల లెక్కలోనే రాయబడి ఉంది. ఏ సర్టిఫికెట్ తీసుకోవాలా? మళ్ళా వాడతలే ఒకసారి చాలే, అది అది తీసుకోవాలా. ఎందుకేనండి అంటే బతుకున్నాం కాబట్టి. స్తోత్రం. సజీవులు సజీవులే కదా, సజీవులు దేవుణ్ణి స్తుతిస్తారు. చెప్పబడిన 2 సాక్ష్యాల్లో దేవుని మహా అద్భుతమైన కార్యాలు ఏమిటి ఉన్నాయి. అమ్మాయి మన అరుణ ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడేటువంటి పరిస్థితి, ఆలోచన. అలాగే అమ్మాయి సునీత ఒకరి తర్వాత ఒకరికి తండ్రికి, భర్తకి భర్తకి తండ్రికి, ఇలాగ ఒకరి తర్వాత ఒకరికి రకరకాల అనారోగ్యాలు వచ్చిన. నా దేవుడు నాతో ఉన్నాడు, నా ఆత్మీయ తల్లిదండ్రులు, సంఘం నాతో ఉంది అని ధ్యేయంతో నిలబడ్డారు కనుక దేవుడు ఆ బిడ్డలందరినీ క్షేమంగా కాపాడాడు. ఇదంతా సంఘ విజయము, దేవుని కృప. ఇవన్నీ ఫోకస్ కావాలి. సాక్ష్యం అంటే ఎక్కడి నుంచో తెచ్చి ఎవరో రాసింది చెప్పటం కాదు, నీ అనుభవంలో పొందింది సాక్ష్యం. అందుకు 3 విన్నపాలు. 1, వృద్ధాప్యం వచ్చినప్పుడు నన్ను విడిచిపెట్టవద్దు దేవా. కోడి తన పిల్లల్ని విడిచిపెడుతుంది, జంతువులు పక్షులు వాటి పిల్లలను వదిలిపెడతాయి. భారతదేశంలో అయితే 25 సంవత్సరాలు వచ్చేంత వరకు, పిల్లలకు పెళ్లి చేసేంత వరకు తల్లిదండ్రులు పక్కన హత్తుకుని ఉంటారు. ఇతర దేశాల్లో 17వ సంవత్సరం వెళ్ళి 18వ సంవత్సరం మేజర్ అయిన తర్వాత నీ బతుకు నీదే పో అంటారు. కావలసిన అమ్మాయిని ఈడెత్తుక్కోవడమే, కావలసిన అబ్బాయిని ఆ అమ్మాయి ఎత్తుక్కోవడం. మీరు కాదు పిల్లలు, అక్కడ వాళ్ళు అంతే. వాళ్ళ సంస్కృతి ఒప్పుకుంటుంది, దానికి ఒప్పుకుంటుంది. ఒక అబ్బాయికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. నేను అడిగాను, అబ్బాయి పెళ్ళి ఎప్పుడు అన్నాను. తన పెళ్ళి తన ఇష్టం అన్నారు అంతే. హలో చెప్పండి, మీరు అనబాకండి పేరేంటి. ఆ అబ్బాయి పెళ్ళి ఆ అబ్బాయి ఇష్టం అన్నారు. ఇంతకీ ఇండియా వాళ్ళని తెలుగు వాళ్ళని కడతారా మరి ఇంగ్లీష్ వాళ్ళని కడతారా అన్న. వాడికి తెలుగే రాదు కదా, వాడి ఇష్టం ఎవరిని కోరుకుంటే వాళ్ళు అన్నారు. ఎక్కడ చూశాడు ఒక అమ్మాయిని 1 సంవత్సరం పరిశీలన చేశారంటే, అబ్బాయి మీరు చేయబాకండి బిడ్డ, 1 సంవత్సరం పరిశీలన చేసి ఈమైతే నాకు నా లైఫ్కి బాగుంటుంది అనుకున్నాడు. ఆ అమ్మాయిని అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తావా? ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఐ లైక్ యూ అంది. అంతే, పోయిన నెలలోనూ ఎంగేజ్మెంట్ అయిపోయింది. నాకు లెటర్ వచ్చింది, అంటే ఫోన్లో వచ్చింది,
పలాను రోజున పెళ్ళి ఇండియాలో, దాన్ని ఏమంటారు పెళ్ళిన తర్వాత ఏ సెక్షను, రిసెప్షను ఇండియాలో మీరు తప్పకుండా రావాలి అని దాంట్లో ఉంది ఆ లెటర్లో. భారతదేశంలో వాళ్ళైనా భారతదేశంలో పుట్టి పెరిగిన సంస్కృతి అంతా అక్కడదే. 2 సంవత్సరం వయసు అప్పుడు వెళ్ళిపోయారు, మరి తెలుగేం వసతి, ఇంకా బతుకంతా అక్కడే, జీవితం అంతా అక్కడే. భారతదేశంలో పుట్టినందుకు నీవు ధన్యురాలవో. ఇక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ సంస్కృతి వేరు. అక్కడ ఎవరికి ఇష్టమొచ్చిన వాళ్ళని తీసుకోవచ్చు. ఒక అబ్బాయి అమెరికాలో చదువుతున్నాడు, వాళ్ళ నాన్నగారితో మాట్లాడి మరి వయసు చాలా పెరిగిపోతుంది కదా, మదర్ అమెరికన్ కాబట్టి అబ్బాయి కూడా అమెరికన్ లెక్కే, ఇక అమ్మ ఎక్కడ పడుద్దో పిల్లలు కూడా అక్కడ వాళ్ళ కింద లెక్కే, పౌరసత్వం వచ్చేస్తా. మదర్ అమెరికన్, ఈ పిల్లలు కూడా అమెరికన్ పౌరసత్వం వచ్చేసింది. మరి ఏంటి అబ్బాయికి పెళ్ళి ఏం చేయరా, ఏంటండి ఏంటనంటే ఆయన ఇష్టమండి అన్నాడు. ఆయన కూడా ఆయన ఇష్టం అంటారు ఏంటండి అన్నా నేను. అవును వయసు అయింది చెప్పండి, ఇప్పుడు సాయిసు అయింది అన్నాడు. ఆఖరికి పోయిన నెల 29వ తారీఖు నాడు పెళ్ళి అయింది. ఎన్ని ఎందుకు చెప్తున్నాను, ఇది కథ కాదు, కానీ భారతదేశంలో పుట్టినటువంటి నిన్ను దేవుడు ఎంతగానో కృప చూపి కాపాడుతున్నాడు. పిల్లలకి పేరెంట్స్కి ఉన్నటువంటి బంధం అనుబంధం చాలా గొప్పది. వాళ్ళు విడిచిపెడతారో ఇక్కడ వాళ్ళు హత్తుకుంటారు. పక్షి పక్షిని వదిలిపెడుతుంది, వదిలిపెట్టకపోతే కొట్టి కొట్టి తరివేస్తుంది. కానీ ఎవరు తరివేసినా, ఎవరు వెళ్ళినా, ఎవరు సాయస ప్రకారం వాళ్ళు వెళ్ళినా, దేవుడు నిన్ను విడిచిపెడితే మనం ఎందుకు పనికిరాని వారుగా ఉంటాం. ఆమేన్. నువ్వు నా మొర్రో ఆలకించకపోతే, నువ్వు నన్ను కాపాడకపోతే సమాధిలోనికి దిగువారి వలె నేను ఉంటానంటాడు. ఈ సంవత్సరంలో మనం చేయవలసిన ప్రార్థన అప్పగింత మొదటి మాట, దేవా నీవు నన్ను విడిచిపెట్టవద్దు. అందరూ చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళు మూసి, నా తండ్రి నీవు నన్ను విడిచిపెట్టవద్దు, వృద్ధాప్యమున నన్ను విడిచిపెట్టవద్దు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టవద్దు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో 100 మంది చరిత్రలు ఉన్నాయి, కానీ ఒకే ఒకరు గుండెల మీద చేసుకు చెప్పగలిగిన మాట ఒకటే ఉంది బైబిల్లో, నాడు ఎంతో నేడు నాకంతే బలం. ప్రైజ్ ది లార్డ్. రోమన్ పద్ధతి ప్రకారం, యూదుల పంచాంగం ప్రకారం వృద్ధులు అంటే ఎవరు అంటే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళని సన్హెద్రిన్ సభలో వారిని సభ్యులుగా ఎంచుకునే వాళ్ళు, అంటే రాజ్యసభ సభ్యులుగా. 40 సంవత్సరాలు దాటితే వాళ్ళు వృద్ధుల కింద లెక్క, అక్కడ నుంచి వాళ్ళు పెద్దవాళ్ళు లెక్క. వెల్డర్ అని అంటారు, మరొక భాషలో చూస్తే డీకన్ అంటారు పరిచారకుడు. వెల్డర్ అంటే పెద్ద, అది ఫిలోమాన్ పత్రికలో ఒక్క చోటే రాయబడి ఉంటుంది. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏమంటారు, పెద్దనైన నేను అని రాయబడింది, అది వృద్ధాప్యం. అక్కడ నుంచి వృద్ధాప్య ఛాయలు వస్తాయి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత అది ఎప్పుడో మాటలే కానీ మెచ్యూరిటీ మైండ్ వస్తుంది, అంటే మంచి చెడు అనేది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత టర్నింగ్ పాయింట్, ఇక ఉంటామా పోవటమో తేలిపోద్ది. ఇక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పటికే పడిలేసిన అలల్లాగా ఎన్నోసార్లు పడిలేసి ఉంటారు కాబట్టి బ్రతుకంటే ఏంటో అర్థం అవుద్ది, ఇక బ్రతుకు మీద ఆశ కలుగుద్ది. ఇలా వెళ్ళకూడదు, నా వెనక ఎవరైనా ఉన్నారు, తాడు బంగారం లేని వాళ్ళు ఎగిరి దూకుతారు, తాడు బంగారం కలిగిన వాళ్ళు ఆలోచించి దూకుతారు. నిజమే చెప్పానా, అంతే. అది కీర్తనకారుడు లేక రాజు, తాడు బంగారం లేనివాడా, ఏమీ లేనివాడా, అన్నీ కలిగిన వాడే చెప్పండి.
అన్నీ కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ధనం కలిగిన వాడు, అంగు కలిగిన వాడు, ఎన్ని కలిగిన వాడైనా సరే తనకున్న అధికార ధనం మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. వృద్ధాప్యం అనేది ప్రతి మనిషిని టచ్ చేస్తుంది. వృద్ధాప్యంలో అడుగు పెట్టకుండా పోతే వాళ్ళు దండిలు అంటామో ఏమంటామో నాది రీదిగా. వృద్ధాప్యంకి పిలవకుండా వచ్చే చుట్టాలు కొంతమంది ఉన్నారు. పేరెంట్స్కి షుగర్ ఉంటే తల్లిదండ్రులు ఎవరికైనా 30 ఇయర్స్ తర్వాత ఎంటర్ అవుద్ది అది, లేదంటే 40 ఇయర్స్ అయినా సరే అది తప్పక ఎవరో ఒకళ్ళకి వచ్చేసి తీరద్దంతే. అది రాకూడదన్న అనుకున్నా సరే ఆ జీవన అంతే వచ్చేస్తుంది. కొన్ని ఉన్నాయి, వంశ పారంపరిగా వచ్చేటువంటి 5 జబ్బులు ఉన్నాయి. షుగర్ అనేది జబ్బు కాదు, శరీరంలో ఒక వీక్నెస్. ఫ్యాంక్రియాస్లో జ్యూస్ ఉత్పత్తి అవుద్ది, మా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ఖర్చు అయ్యి అది శక్తిగా మారద్ది. అది శక్తిగా మారకుండా ఉంటే ఏమవుతుందంటే పైపుల్లో బ్లాక్ అయిపోద్ది, పైపుల్లో బ్లాక్ అవుతుంది. అప్పుడు పరీక్ష చేస్తే ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ పెరిగి కనపడతాయి. ప్రతి మనిషిలో షుగర్ ఉంటుంది, ప్రతి మనిషిలో బీపీ ఉంటుంది. అది సమానంగా అది ఖర్చు అయితే అది కరెక్ట్గా బండి నడిచిపోద్ది. ఆ పైపుల్లో గ్లూకోజ్ అది పెరిగిపోతే ఏమవుతుందంటే రకరకాల బలహీనతలకి, చెప్పాలంటే అది హార్ట్ మీద 100% పడద్ది. ఇది నాకు వద్దు అనుకోవటానికి నీ చేతుల్లో ఏమి లేదు, అది జీనో. తల్లిదండ్రులు ఆస్తి పంచిపోయిన వాళ్ళ ఉన్నాయి మాత్రం. అదేంటి నీ పుట్టినప్పుడు మా అమ్మకి ఏం జబ్బు లేదు, నువ్వు పుట్టినప్పుడు లేకపోవచ్చు, అది నీకు కనపడపోవచ్చు. ప్రతిదానికి వైద్యం ఉంది, ఫ్యాంక్రియాస్కి వైద్యం లేదు. మనలో ఒక ఫ్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంది, దాన్ని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఇల్లు లేకుండా ఎక్కడో ఇల్లు మూలలో కూర్చుంది. అది దానికి వైద్యం చేసే విధానం లేదు. దగ్గర డబ్బు లేకపోతే అప్పు ఎలా తెచ్చుకుంటామో, ఈ ఫ్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి ఆ బ్లడ్ని సక్రమంగా గ్లూకోజ్గా మార్చకుండా ఉండి అలాగే పెడతా ఉంటే మనం అప్పు తెచ్చుకున్నట్టుగానే ట్యాబ్లెట్ల ద్వారా దాన్ని కరిగించుకుంటూ పోవాలి. ఎప్పుడు వరకు అండి, నువ్వు పోయేంతవరకు ఏసు రక్తమే అంతే. అది ఇలా ఎప్పుడు వస్తా ఈ బలం క్షీణిత అంటే ఆఫ్టర్ 40 40 సంవత్సరాలు దాటిన తర్వాత. మీరు ఎంతమంది వాళ్ళ ఆరోగ్యంతో ఉన్నారని చెప్పగలుగుతారో కుడి చేత్తో? నేను చాలా ఆరోగ్యంతో ఉన్నానని చెప్పండి. తిరిగే చెప్పానా? పిల్లలు చెప్పండి. పిల్లలు సైతం కూడా స్తంభాలు ఎక్కడున్నాయా అని చూస్తున్నారు ఇప్పుడు. ఎందుకు? అదంతే నిరుప్రభావం వచ్చేసింది. నరాల బలహీనత, కండరాల ఎముకలు బాధలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు బాధలు, గట్టిగేడు చూస్తే కళ్ళు పనిచేయవాయే. అదంతే గట్టిగా అరిశారంటే మైగ్రేన్, ఏగ్రేన్ అంతే. ఇక మైగ్రేన్కి మించిన జబ్బే లేదు. అవసరమైతే భార్యలు భర్తను కొట్టేస్తారు, అంతే. అది పిచ్చి కాదు. మైగ్రేన్ ప్రభావం ఎంత ప్రమాదం తెలుసా? అది అనిపించేవాడికి తెలుస్తుంది. ఇంట్లో స్పూన్ పడినా సరే బాంబు పడినట్టుగా అనిపిస్తుంది. ఏం పడుద్ది? బాంబు పడినట్టుగా అనిపించి తీసుకెళ్ళి అట్లకరు కాదు, ఏ కర్ర అంటే దాంతో కొట్టేస్తారు. మేము కొట్టేది ఎప్పుడన్నా అంతే కొట్టేస్తారు, అంతే ఆ ప్రభావం. వృద్ధాప్యము సమీపించినప్పుడు, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడిచిపెట్టవద్దు. స్తోత్రం. ఇది మొదటి విజ్ఞాపన. 18వ వచనం. దేవా, వచ్చు తరమున నీ బాహుబలమును గూర్చియు, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. ఎందుకు విడిచిపెట్టవద్దు? రెండోది, నిన్ను గూర్చి పుట్టబోవు తరం వారికి నీ శౌర్యమును గూర్చి నేను చెప్పడానికి నా తల నెరిసి వృద్ధుడనయ్యుండు వరకు నన్ను విడువకుము. ఆమేన్. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు, తల వెంట్రుకలు నిరి వరకు ఎత్తుకుని మోసే దేవుడు. ఏదన్నా ఉందంటే మోమాటం లేకుండా, పౌలు అంటారు అరమర లేకుండా మాట్లాడుతున్నాను. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా అంటే ఏంటి? ఏమి ఇబ్బంది లేకుండా,
ఏమి దాయకుండా మీతో మాట్లాడుతున్నాను. రెండో మాట, నీ గొప్ప కార్యములు నేను తెలియజేయనట్లుగా తలనెరిసి నన్ను విడవద్దు. 21వ వచనం, నా గొప్పతనం వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము. ఆమేన్. రెండవ మాట చూస్తే, నాకు నెమ్మది కలగచేయము. ఏం కలగజేయాలి? ఒకటి, నన్ను విడిచిపెట్టవద్దు, తలనెరిసి వృద్ధుడు అయ్యేంత వరకు నన్ను వదిలిపెట్టవద్దు. రెండవది, నాకు నెమ్మది కలగచేయి. నెమ్మది కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డబ్బు కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు భూలోకంలో. కానీ నెమ్మది కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో రాయండి అంటే, కోటీశ్వరు దగ్గర నుంచి కూలివాళ్ళ వరకు మొత్తం లిస్ట్ అంతా తిరిగేస్తే ఇద్దరే ఇద్దరు రాశారంట. నేను సంపూర్ణమైన నెమ్మదితో ఉన్నాను అని రాశారంట ఒక సర్వేలో. ఎవరు అసలు వీళ్ళు ఏంటంటే, దినచర్యల్లో దినకూలీలు అన్నమాట. అంటే రోజువారీ కూలీకి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి సాయంకాలం రూపాయి తెచ్చుకుని వస్తా వస్తా కాస్త నాలుగు సరుకులు తెచ్చుకుని ఉడకేసుకు తింటారు చూసారా, చెట్టు కింద. వాళ్ళ దగ్గరికి వచ్చి దొంగలు పీక్కుపోయేది ఏమీ లేదు. బందర్ రోడ్లో రెండు చెట్లు ఉండే బెంజ్ సర్కిల్ దగ్గర ఆ చెట్టు కొమ్మలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆక్రమించేవాళ్ళు. అరే ఈ కొమ్మ నాదిరా అనేవాడట, ఈ కొమ్మ నాదనేవాడట. ఆ ఫెస్టేజ్ కంపెనీ ఉంది అక్కడ, ఆ ఏరియాలో రెండు చెట్లు ఉండే ఇది వరకు. ఇప్పుడు వీళ్ళు సాయంత్రం 6 గంటలకల్లా వచ్చి ఆ వచ్చిన 100-200 రూపాయలు తీసుకెళ్ళి ఆ మూట కట్టి ఆ చెట్టుకు కట్టేవాళ్ళు పైన. ఆ కొమ్మలు ఏదో ఒకటి తెచ్చుకునేవాళ్ళు, ఆడితోనే వంట చేసుకుని తిని ఆ చెట్టు కింద ఆ ప్లాట్ఫారం మీదే ప్రశాంతంగా పడుకుని తెల్లారు 7 గంటలకల్లా బెంచ్ సర్కిల్ దగ్గర మూల మీదకి వచ్చేవాళ్ళు. ఎవరు నన్ను ఈరోజు పనికి పిలుస్తారా అని వచ్చేవాళ్ళు. మరి కోటీశ్వరులకి ఇల్లు వాకి లేని వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఎందుకు నెమ్మది ఉందంటే, ఏనాటి కీడు ఆనాటికే చాలని బైబిల్ చెప్తుంది. రేపటిని గురించి చింతపడద్దు, మీరు చింతించుట వలన మీ ఎత్తు మురుడు ఎక్కువ కాదు తక్కువ కాదు. దేవుడు కృప చూపితే, ఆయన కనికరిస్తే సంతృప్తి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకం. ఎవరు మీలో నెమ్మదిగా ఉందంటే మేము అని రాశారంట వీళ్ళు. ఎందుకని అంటే, ఉంటే తింటున్నాం, లేకపోతే ఇట్ట ఉంటున్నాం, మాకేం బాధ లేదు. ఏమైనా ఎత్తుకుపోతారా పట్టుకుపోతారా మా దగ్గర ఏమీ లేవు, అంతేక మాకు నెమ్మది ఉంది. ఎంత చెట్టుకి కలిగిన వాళ్ళకి ఏంటి అనుకుంటారు, దాన్ని కాపాడుకోవటం ఎంత బాధ తెలుసా? అది ఆస్తి ఎక్కువైన ఎడల భక్షించువారు అధికమగుదురు. ఆస్తి కోసమే ప్రాణాలు తీసేస్తారు. అమ్మ దగ్గర చైర్ ఉందంట, మీగురుండి జాగ్రత్త దాసుకోండి అమ్మ, పర్లేదులే, రేపు మాపు గుడుక్కుమనేటట్టు ఉందంట. ఇద్దరు కూతుళ్ళు వచ్చి మేటేశారంట. ఎప్పుడు కళ్ళు మోసద్దో, కన్ను మూయకుండా తీయకూడదు, అదొక సెంటిమెంటు. కన్ను మూసిన తర్వాత తీయాలంట చైన్. ఎప్పుడు కన్ను మూసుద్దని వీళ్ళు కళ్ళు మూయకుండా అట్టా చూస్తూ ఉంటే, ఒక పెద్ద అమ్మాయి బాతునవ్వు పోయిందంట, చిన్నమ్మాయి అక్కడ ఉంది అందంట కళ్ళు మూసిందంట. అప్పుడు దబుక్కులు తీసేసి వేసుకుంటారుగా, అండర్గ్రౌండ్ వేసేసి అమ్మా హెలిపోయావా అని గట్టి కరుస్తుందంట. ఈ బాత్రూంలో ఉన్నాం సగం పని పూర్తి చేసుకుని బయటకు వచ్చిందంట. పరిగెత్తుకొచ్చి అమ్మ ఏమైంది 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 అంటే, అమ్మ గురించి చోట్ల, అమ్మ ఈ ఏరియాలో ఒకళ్ళు ఉన్నారు, పేరు చెప్పలే కానీ ఆ పెద్ద ఆయన చచ్చిపోయాడు ఊళ్ళోనే. పాస్టర్ గారు అంటే 106 పలకలు ఇచ్చేవాడు నన్ను పెద్ద ఆయన. ఆయన ఎప్పుడే చనిపోయాడో వాళ్ళ పెద్ద అబ్బాయి వచ్చాడు, తెలిసింది పనివాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ఎవరికి చెప్పకుండా తలుపులు వేసేసాడు. జరిగిన విషయం ఏది, తలుపులు వేసేసి ఎక్కడెక్కడ ఏం రికార్డులు ఉన్నాయో మొత్తం తీసుకుని మొత్తం ఆయన కారు డిక్కీలో పెట్టేసి కనపడకుండా అవన్నీ లోన పెట్టేసి అప్పుడు ఫోన్లు చేసి లోన్ వెళ్ళిపోయాడు అని అంట. ఆ పేపర్ తీయకుని చెప్పొచ్చుగా, చెప్పరో. ఇదేనండి
వృద్ధాప్యమందును వదిలిపెట్టవద్దు, క్షీణించినప్పుడు వదిలిపెట్టవద్దు. మూడోది, రెండోది, నాకు నెమ్మది కలగ చెయ్యమో. స్తోత్రం. ఉంటే నెమ్మది కాదండి, దేవుని సన్నిధి ఉంటే నెమ్మది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను కాపాడితే నెమ్మది. ఈ మూడవ మాట 22:24 కూడా చూడండి. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యముతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, సితారాతో నిన్ను కీర్తించెదను. ఆమేన్. మూడవ మాట, నేను నిన్ను కీర్తిస్తాను. కీర్తిస్తామంటే గొప్ప చేస్తాను. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తానని దేవుడు చెప్పినట్టుగా 24వ సంవత్సరంలో మూడవ విన్నపం ఏంటంటే, ఒకటేంటి చెప్పండి, నన్ను విడిచిపెట్టవద్దు. వృద్ధుడనై తలదేవింటిగా నడిచినప్పటికీ నన్ను వదిలిపెట్టవద్దు. రెండోది, నన్ను గట్టిగా చెప్పండి, నన్ను నెమ్మదిని కలగచేయి. నెమ్మది లేకపోతే ఏదున్నా, ఎందరున్నా, ఏదున్నా లాభమే ఉందండి? ఏమీ లేదు. నెమ్మది, నువ్వు ఉన్నటువంటి స్థాయిలో, నువ్వు ఉన్న స్థితిలో నెమ్మది కలిగి నీ మంచం మీద పడుకోగానే నిద్రపోతే నీ ఎంత ధన్యురాలు, ధన్యుడు ఎవరు లేరు. స్తోత్రం. గంటలు లెక్క పెట్టేది ఎంతమంది ఉన్నారో చెప్పొద్దులే. సగం మంది గంటలు లెక్క పెడతాను ఉంటారు రాత్రిలో. ఇక టీవీ కూడా వచ్చింది కాబట్టి పక్కలో నిద్ర పెట్టకుండా నిద్రపోని కూడా ఏమి పెట్టుకోవడం అంతే. లేదంటే అదేదో ఫోన్ పేరేంటి, టచ్ ఫోన్ అను, అది పెట్టుకుంటే ఇక అంతే. పక్కన వాళ్ళు బలైపోవాల్సిందే. ఇదంతే. పడుకోగానే నిద్రపోయే నెమ్మదిగా నివసించేది ఎంతమంది ఉన్నారు? అది పూర్వకాలం. తెల్లవారుతో 4 గంటలు లేచి గేదెల కాడ పనిచేసి పొలం వెళ్ళి సాయంత్రం 5 గంటలకు పెద్దాయన ఇంటికి వచ్చేసి వేడి నీళ్ళు, ఏ నీళ్ళు, గీజర్ నీళ్ళు కాదు, పంతకుండ, ఏజకుండ, పంతకుండ, మట్టి కొండ భోజనం, మట్టి సట్లో కూర తిని అలాగే గురగబెట్టి పడుకుంటే ఆ ప్రాణం విడిపోయిందో అనుకునేవాళ్ళు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండేవాళ్ళు. సౌకర్యాలు పెరిగేసరికి నెమ్మది కనపడకుండా పోయింది అవతలకి. వాటికి ఏంటో కానీ పిచ్చి మొక్కలు ఏసీ వేసినా దోమలు కొడుతున్నాయి ఇవాళ, చూసారా? చెట్టు కింద ఉన్నప్పుడు దోమలు కొట్టేవి కాదు, ఫ్యానులు లేకుండా ఇసుక గరబాటు ఇట్టంటే పనులే, ఈ మనిషిని ఎందుకు ఇబ్బంది పెట్టాలో అనుకున్నాయి. వాటికి కూడా సౌక్యం పెరిగింది. ఇక్కడ వచ్చి ఏసీ కోసం లోనకొచ్చి, ఏ నేను వస్తున్నాను ఏసీ వేస్తున్నామని కుక్కర కొడుతున్నాయి. మరి ఎక్కడండి నెమ్మదే? ఏమీ లేనప్పుడు మనుషులు నెమ్మదిగా బతికేవాళ్ళు కాదా? ఇంట్లో ఒక బీరకాయ కాస్తే ఆ బీరకాయలో 4 రకాలు ఏదో పడేస్తే సట్టిడి కూర అయితే కుండీడు అన్నం తినేవాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితులు ఏంటి? నెమ్మది నీకు అందనంత దూరం వెళ్ళిపోయింది. దాన్ని తీసుకురావటం అనేది నీ చేతుల్లో లేదో. అందుకనే మూడవ మాట ఆఖరిది 22వ వచనంలో, సితారాతో నిన్ను నేను కీర్తిస్తాను. నేను నిన్ను కీర్తిస్తాను. ఏది ఉన్నా లేకపోయినా నా దేవుడు నాతో ఉన్నాడు. మీరు చెప్పండి, నా దేవుని సన్నిధి నాతో ఉంది. ఆక 24వ వచనం, నాకు కీడు చేయి చూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు, కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆమేన్. దినమెల్లా ఏ రోజున కూడా నేను స్తుతించకుండా ఉండను, ఉండలేను. మూడు ముక్కలు గుర్తుపెట్టుకుందాం. ఒకటి, దేవా నీవు నన్ను వదిలిపెట్టొద్దు. అందరు చెప్పండి, చేతులు జోడించి, వృద్ధాప్యము సమీపించినప్పుడు నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు. రెండవ మాట ఏంటి, నాకు నెమ్మది దయచేయి. మూడోది, నేను నిన్ను కీర్తిస్తాను. ఆమేన్. ఈ మూడు మాటల మీద మన ఫౌండేషన్ కట్టుకుందాం. 24 సంవత్సరంలో సృష్టికర్తన దేవుడు మన జీవితం అనే బతుకు బండిని
అలాగు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసి అందరూ కళ్ళు మూయండి. అందరూ కళ్ళు మూసి ఈ నూతన సంవత్సరంలో ప్రియులారా, ఈ మొదటి శనివారపు రాత్రి కూడికిలో కీర్తనకారుడు రాజయుండి అన్ని హంగులు కలిగిన వాడయుండి అన్ని స్థాయిలు కలిగిన వాడయుండి ఎవరి మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడకుండా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నువ్వు నాకు నెమ్మదివయ్యా, నేను నిన్ను కీర్తిస్తాను. ఈ మూడు మాటలు మన జీవితాల్లో బాటగా ఉండాలి. అలాగూ దేవుని దగ్గర ఒక విన్నపం తీర్మానం తీసుకుందాం. దేవుణ్ణి ఘనపరచడానికి ముందుకొద్దాం, ప్రార్థన చేద్దాం.